नमः शिवाय, हर हर महादेव, शंभो शंकर, हर हर महादेव, शंभो शंकर। ओम श्री दुर्गा भवानी नमो नमः। ओम श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। కొందరు నాకు మెసేజ్ల రూపం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించి, స్వామి మా ఇంటి కులదేవతల ఆరాధన చేయటం వల్ల మేము కొన్ని రోజులుగా కులదేవతని మర్చిపోయి, మా ఇంటి దేవతని మర్చిపోయి కొన్ని సందర్భాల్లో మేము ఆ దేవతను ఆరాధించకపోవటం వల్ల మాకు కొన్ని ప్రశాంతత కోల్పోతున్నాము, నష్టాలు జరుగుతున్నాయి. ఇది వాస్తవమా కాదా? మేము కులదేవత కాకుండా ఇంకా వేరే దేవతలు కొంతమందిని, సర్వదేవతలు మేము ప్రార్థన చేస్తున్నాం, శివుణ్ణి మొక్కుతున్నాము, వెంకటేశ్వర స్వామిని మొక్కుతున్నాము, దుర్గాదేవతని ఆరాధన చేస్తున్నాము, ప్రతి ఒక్క దేవతను మొక్కుతున్నాము. కానీ మాకు సమస్యలు అనేది ఆ దేవతల వల్ల కొన్ని తీరుతున్నాయి, కొన్ని తీరట్లేదు. కానీ కులదేవతని మేము మర్చిపోవడం వల్ల మాకు ఇబ్బందులు ఏమైనా కలుగుతున్నాయని మాకు తెలియపరచడం జరిగింది. దాని గురించి ఒక ఈ చిన్న వీడియో మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ఖచ్చితముగా పాటించండి, ఇది ఫాలోఅప్ కాండి, మీకు మంచి అవకాశం ఉంది. ఇదేంటంటే, కులదేవత అనేది ఇది ఇప్పటి నుండి కాదు, తాతల తరాల నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ మారటము, సిటీలలో రావటము, అపార్ట్మెంట్లలో ఉండటము, దాని ద్వారా కులదేవత, ఇంటి దేవతని మర్చిపోవటము. కొంతమంది ఏంటంటే 40-50 సంవత్సరాల క్రితం పెద్దలు కూడా, నా తరము, నా మా నాన్నగారి తరము, మా నాన్నగారి తరం నుంచి మా తాతల తరములో ఇదివరకు ప్రతి ఒక్క పండగకి కులదేవత పూజ చేసేవాళ్ళు. ప్రతి ఒక్క గృహప్రవేశానికి, నూతన గృహం కడుతున్నాము, బునాది తీస్తున్నాము, బునాది తీసినప్పుడు కులదేవతని ఆరాధన చేసి, కులదేవతకు శాంతి చేపించి, పూజలు చేయించి, బునాది తీసి దాని గృహం అనేది నిర్మిస్తారు. అలాగే గృహం పూర్తయిన తర్వాత గృహప్రవేశం ముందు రోజు కూడా మనకి కులదేవతను ఆరాధన చేసి శాంతి చేపించి ఆమెకి వస్త్ర రూపేణ, పూల రూపేణ, పబ్బాన ఏది కోరితే అది వారి సంప్రదాయ ప్రకారముగా ఆహార పదార్థములతో శాంతింపజేసి మన గృహప్రవేశం చేస్తాం. అలాగే వివాహం జరిపే విషయాల్లో కూడా, ఇదివరకు తాతల తరంలో, వంశకాలంలో కూడా వివాహము జరుపుతుంది, ఇంకొక 10 రోజుల ముందు నుంచే కులదేవతని, ఇంటి దేవతని ఆరాధన చేసి, శాంతి చేపించి, పూజ జరిపించిన తర్వాత మిగతా మంగళస్థానాలు కానీ, గౌరీ పూజలు కానీ, గణపతి హోమాలు ఇటువంటివి జరిపించేవాళ్ళు. కులదేవత ఉండటం వల్ల, ఇంటి దేవత ఉండటం వల్ల వాళ్ళలో ఉన్న చెడును కానీ, వారికి ఎదురయ్యే సమస్యలు కానీ ముందుగా గ్రహించి అవి వైదొలిగించడానికి ఆ కులదేవతలు మనకి వెనకుండి మార్గం చూపిస్తాయి. కాబట్టి ఈ రోజుల్లో, ఈ జనరేషన్లో, ఇప్పుడు నడుస్తున్న కంప్యూటర్ కాలంలో విదేశాల్లో కొంతమంది స్థిరపడటము, వేరే కంట్రీలో స్థిరపడటము, ఇప్పుడు ఇండియాలో ఉండి కూడా వారి నాన్నగారు, వారి బాబాయిలు, వాళ్ళ పెద్దలు, పెద్దనాన్నలు ఇటువంటి వారి కులదేవతని వారికి చెప్పకపోవటం వల్ల కూడా కొంతమంది, స్వామి నాకు గోత్రనామాలు చెప్తాము, మా తాతల పేర్లు చెప్తాము, మా తాతగారు చెప్పలేదు, మా తండ్రి గారు చెప్పలేదు, మా కులదేవత ఏంటి అని మాకు ఫోన్ చేసి ఇలాగ అంజని వేసుకొని, తమలపాకు మీద అంజని వేసుకొని మీరు చూసి చెప్పండి అని స్వామి అని చాలామంది మాకు చెప్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. వారు అడగటం ద్వారా వారి వంశానికి సంబంధించిన గోత్రనామాలు మొత్తాన్ని తీసుకొని వారికి, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడా, లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడా, సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి ఉన్నాడా, ఆ దుర్గాదేవి ఉందా, పోచమ్మ తల్లి ఉందా, అంకమ్మ తల్లి ఉందా, లక్ష్మీ నరసింహస్వామి ఉందా, ప్రతి ఒక్క ఇంటికి కులదేవత ఖచ్చితముగా ఉంటుంది. ఇప్పుడు దూరం చేస్తున్నారు, ఇప్పుడు తెలియక మూర్ఖత్వంగా పోతున్నారు. ఇదివరకు ఒక పిల్లోడు పుట్టినా ఒక పేరు పెట్టాలని కులదేవతకు పూజ చేయాలా, ఇదివరకు ఒక నామకరణం పెట్టాలి అంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కులదేవత పేరు చేర్చి నామకరణం చేసేవాళ్ళు, ఇటువంటి పెద్దలు ఇటువంటి నియమాలతో చేసిన వాళ్ళు ఇదివరకు. కానీ ఇప్పుడంతా జనరేషన్ మారుతున్న కొద్దీ కులదేవతని మర్చిపోతూ ఉన్నారు. కులదేవత ఆగ్రహం ద్వారా కొన్ని వివాహాలు ఇబ్బంది పడుతూ ఉంటాము, మానసిక ఆందోళన కలుగుతూ ఉంటాయి, భార్య భర్తల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటారు, పిల్లలు పుట్టినా కూడా స్థిరంగా వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది పుట్టిన సంతానము కూడా లోటైపోతూ ఉంటుంది కులదేవత యొక్క ఆగ్రహం ద్వారా. కాబట్టి కులదేవతని తెలిసిన వారైతే ఆరాధన చెయ్యండి, తెలియని వారైతే
మా యొక్క సంస్థ కానీ మాకు కానీ కాంటాక్ట్ అయ్యి మా నెంబర్ ద్వారా ఫోన్ చేసి మా యొక్క సంస్థ ద్వారా మీ యొక్క కులదేవత యొక్క విశిష్టత అనేది మాకు దైవ సంకల్పన ద్వారా దుర్గాదేవి దీక్ష ద్వారా మీకు తెలియపరుస్తాము. తెలిసిన వారైతే కులదేవతను ప్రతి ఒక్క పండక్కి మీకు ఇంటిలో ఆరాధన చేసుకోండి, మీరు ఇంట్లో నిలబెట్టుకోండి, శుభమంగళంగా ఉంటుంది. అన్నిట్లో కులదేవతను పూజించటం వల్ల సర్వము మీకు తృప్తిగా ఉండగలుగుతారు. కాబట్టి కులదేవతను మర్చిపోకుండా, ఇది మీరు తెలియకపోతే మీ తాతల్ని మీ యొక్క కుటుంబ సభ్యుల్ని అడిగి మీరు తెలుసుకొని పూజించటం మర్చకండి. ఇది నా వల్ల నా ద్వారా మీకు అందించే చక్కని సందేశము. ఈ యొక్క విషయం అందరికీ తెలియపరిచి మీ బంధువుల్లో స్నేహితుల్లో అన్నదమ్ములో ఇటువంటి ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసి అందరికీ చెప్పి పూజించే విధముగా దీన్ని ప్రాప్తులుగాండి. కాబట్టి పూజిస్తారని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ శుభమంగళం, దీర్ఘాయుష్మాన్ భవ, శుభమస్తు, శ్రీకరం, శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.